హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఇస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు మైక్ ఎదురు అనుకున్నారు అవ్వ, అందుకనే అట్లా వస్తాను. మీరు వినండి జనలారా, శాస్త్రమైనా నా శంకర రాని కాలకు మారియా భవానీ సతీ బింబో వీసినవ పల్లవి ఇంగ్రు గల భీమో ప్రతిజ్వర గంభీర పూర్ణ చలచంద్రముఖి అంబామికుటముదయతో భ్రోగమాజేశ్వరి శ్రీశైల పర్వతాల మల్లికార్జున స్వామి విరాడ్ విశ్వకర్మ నీకు పదివేల పంతులారా కూర్చున్న పెద్దలారా ఊపురవంతులారా తప్పులు ఒప్పులు రెండు దండాలు మీకందరికి మూడు అందరి భర్త సేవే ముందు
పరమాత్మ సేవ కన్నా పతి సేవ ముందు నా భర్తను మించిన భాగ్యం నాకే ఉన్నదాని. అగో వస్త్రు నా భర్తను వాటిలో ఇల్లు ఎక్కడ నింపుకుందని. అగో సముద్రు ఉదకాల చేరు నివాళి అతలు ఏమవారు you
కనుగుడులోని భర్తలు ఏమో కంటిరెప్ప లాంటి వారు బాబా భర్తతోని భార్యమ పురుషులు ఒక్కడైతే సరిగ్గా ఉండాలి అందరు బాబా మన
అన్నం మంచాలే వాటి మన బిడ్డకి ఏర్పాటైతే ఒక పూట వచ్చి మన బిడ్డ మన సేవ చేసి నేను మళ్ళా 4 రోజులకు వారాలకు అత్త అమ్మ అని అవాడవిల్ల ఎన్ని రోజులున్నా అత్తగారింటి దగ్గర కాని అవగారింటి కాడ ఉండి అవ సేవ అయ్య సేవ అయ్యే బిడ్డలెల్ల కాలం అయ్యరు ఉన్నీ రోజులే భూములు నాయి తాగలు నాయి ఇల్లు నాది డబ్బు నాది పిల్లలు నా వాళ్ళు ఈ సంసారం నాదని అందరు ముడతారు గాని మనసనేవాడు తల్లి కడుపులకెళ్లి పుట్టిందాడు ఎట్లా పుట్టిండో రేపు సత్యనాడు కట్టినే సత్యనాడ మనం రెక్కలు ముక్కలు వేసి కాయ కట్టు వేసి కోట్లు సంపాదిస్తామమ్మా కోట్లు సంపాదించిన మన కొంపల్లే ఉంటాయి గాని మనం సత్యనాడు మన వెంట ఒక్కరు బాయిరావోలు కన్న కొడుకులు లేరు నాదా ఏ తల్లైన భూమి గచ్చున్నాడు అగ కొడుకులు పుట్టాలే కోరికలు ఇరాలే బిడ్డలు పుట్టాలే ప్రేమ తీరాలే కొడుకుల కన్న తల్లిని ఓ కోటి రుకురాలందరు నాదా ఆడపిల్లల కన్న తల్లిని దానికేంద్ర అది బలగంగల్లదన్నరు కొరిం పెట్టడానికి కొడుకు ఉండాలి కూడు తరుచుకోను కూతుర్లుండాలన్నరు నాదా ఎలా జరిగిందని రేపు ఏ మానవుడైనా ఎప్పుడు గాని రేపు జరగబోయేదాన్ని ఎలా ఏ మానవుడు చెప్పలేడే మన ప్రాణం పోయిన నాడు ఏడుచటానికి మన భూమి ఉన్నది గాని ఉన్న వాటి నడిచడానికి కన్న కొడుకు లేడు తత్తిన వాళ్ళు ఎవరన్న భూమి కళ్ళబడుతున్నారా నాదా ఇలా జరిగే ఈ పండుగ ఈ వర్కిన్ పేద గ్రామంలోన నాదా బండారి వారి ఇండ్లల్లా ఆత్మకల్ల తల్లి మరి కుమరమ్మ ప్రాణం పోయి మరి కొన్ని రోజులు గడుతుంది నాదా ఈ ఓదెల ప్రాణం పోయి వాళ్ళకి 11 రోజుల పొద్దు గడుస్తున్నాయ్యా సంపాదించిన పూలు తగలాసి బాధలా అది కత్తిరయా నాదా తన పుణ్యపు గడపాన కన్నడు గడపాన ఇద్దరు బిడ్డలు కనుకుంటే కన్నతోటి చూడగా చిన్న బిడ్డ నవతలు దాచుకున్నాడు ఓ బిడ్డ నా పెద్ద బిడ్డ రాదవ్వా నా చిన్న బిడ్డ కొమాలవ్వా నా ఇద్దరు బిడ్డరాలా బిడ్డరాలా అన్ని రోజులు అనుకున్నాడు బిడ్డలు కలిగిన నాడు నాకు ఆడవిల్లలు అయితేంది ఆడవిల్లలాని నేను నంది పడుతున్నా ఆడవిల్లతో ఇయ్యాలు ఆడవిల్లతోడే కయ్యాలు ఆడవిల్లతోడే పండుగలు పవ్వాలనుకున్నా నా ఇద్దరు బిడ్డలైతే మాత్రాన నేను నంది పడుతున్నా గా పిల్లలే ఆడవిల్లలే నా కొడుకులు అనుకుంటున్నాని నా పిల్లల బ్రతకాల నా పిల్లల బ్రతకాల నాని నేను ఉన్నా లేకున్నా తిన్నా తినకుండా నా కన్ను పెద్ద చేసి రకాల పంట కట్టుకొని మిమ్మల్ని దాదుకున్న బిడ్డ బిడ్డ రే రాగమ్మ మా ప్రాణం పోతుంది
తీరు వెళ్ళిపోవాలి ఇయ్యో నాకు నా అంత పలకవాలి కత్తిల్లు వీడికి పదకొండు రోజుల పొద్దు వేస్తాన్ని నా మాటలిన రాము వీటే నా రూపం మీకు ఎట్లా కలవడతదమ్మా నీకు అయ్యన్న పిలుపు ఆఖరైతే నేను బ్రతుకున్నీ రోజులు ఇద్దరు మీటలో నేను ఆనందపడితే నా కళ్ళ తోడంగా కాడంగానే నా చిన్న బిడ్డ పొవాల వరడిని దాచుకుందా నా బిడ్డ రాదే బిడ్డ పోవాలా నిన్నెవనే అన్నర బీచు నిన్న వచ్చిన నాడు ఎలకేసడానికి నాకు ఇద్దరు బిడ్డలని నిన్ను మురిచిన గాని నా కళ్ళ తోడు చూడంగా బిడ్డ నువ్వు అవతల పడదా బీచు నీ పిల్లలకే మాత్రం చెప్పిరావా ఓ బిడ్డ కుమాలమ్మని వెళ్ళిపోతుందని అవ్వా నా బిడ్డనే కోవాలిపోతారా నువ్వేనతో వల్ల నేను వస్తున్న బిడ్డ నా బాగిని నిండే బిడ్డు నా బిడ్డ రాదమ్మ తెల్లవేనతో వల్ల నేను వెళ్ళిపోతున్నా నువ్వు అన్నదమ్ములు లేనిప్పుడుగా ఉట్టినవా నీకు ఆపదొచ్చిన నాడు నీకు నీకు అన్న తల్లి లేకున్నా నీకు అన్నదమ్ములు లేకున్నా తోడ ఊటిన చెల్లెలేకున్నా నాకు నాయనున్నాడా నువ్వు తీరకొచ్చి బ్రతికినవే విద్యు ఇక నీ లెక్కల కలిసావు ఇక నీ చేతి అన్నానికి నిన్నోదుకోలేదు ఇక నా ప్రారంభం తచ్చి వీటే అమ్మన్న పిలుపు ఆనాడు మరుచునవు చెల్లన్న పిలుపు మరుచునవు ఈనాడు తోడే అయ్యన్న పిలుపు నీ కాకరైతాడు మన కన్న కొడుకులు లేకుందా ఓ ఇంటి పిల్లలైతే నా చెల్లెళ్ళ పిల్లలు అనుకుందా నా అల్లుళ్ళే నా కొడుకులు అనుకుందా ఈనాడికి మామపాకి ఈనాడికి నీరు తంది నాయన నా పెద్దల్లుడా రాజయ్య నా బిడ్డ ముట్టండి పదిరము నాయన కొట్టిన నీదాయే తిచ్చిన నీదాయే అవ్వయ్య లేని బిడ్డలను ఏదన్న మాట అంటే చెన్నాదికి వేసుకుని ఎడతారు నారా మనవలు మనవరాళ్ళ నేను వెళ్ళిపోతుందా నా తమ్ముడు కొడగా సీరన్న తన్న కొడుకులు లేకుండా నువ్వు నగకుండా వాటి నడుచురవా కొడుకు నాయనా ఈ పెద్దనాన బాగీ నాడికి నేను తందిరా నారా నువ్వు పది రోజుల వెనక చుట్టు వంటి కొడుగా నా పేరు మీద పండుగ నాయనా నా బిడ్డ ఉంటుంది నీ తోడ ఉంటుంది కూడా పెరిగింది నా బిడ్డకు నువ్వు తప్ప పలకల వెళ్ళిపోతుందా నా బిడ్డ బిడ్డలారా నా బిడ్డల కొడుకులారా నేను వెళ్ళిపోతుందా మీరు ఉట్టిన నాడు నేను కోడి సంబర పడ్డా నా బిడ్డ బిడ్డలు నా బిడ్డ కొడుకులు నాకు మనవలు మనవరాలు వచ్చిల్లారి నేను ఆనందపడ్డా మీకు పేరు పెట్టిన తాతని నేను అవతల పడతారా కోడిగుడ్డు తిరిగిన కోడి కొల్ల కులవులకెళ్ళి నా పేరు వస్తున్నది నారా తమ్ముడా
నా బిడ్డ ఉంటుంది పదలవరా నాయనా, నా మరదల లచ్చబడి వెళ్ళిపోతుంటా. నా బిడ్డ ఉంటుంది నీ కడుపు ఉంటే నీ బిడ్డ ఎక్కువ రాలేదు, నా బిడ్డ ఎక్కువ రాలేదమ్మా. నేను కోడి సంబర పాట చెల్లే, నా బిడ్డను తీసి నీ కన్న కూడా కిచ్చి పెళ్లి చేసిరా. ఓ తెల్లే నా బిడ్డ ఉంటుంది నీ కడుపులో ఉంటే నీ బిడ్డ నీకు ఎక్కువ రాలేదు, నా బిడ్డ ఎక్కువ రాలేదు. మరి ఓదయ్య ప్రాణం పోయి వీడికి ఇన్ని రోజుల పొద్దు గడుస్తాను. మరి కన్న బిడ్డ కనబడుతుందా? అల్లుళ్లకు మనవలు మనవరాళ్లకు వాసిండు. లంగైన దొంగైన భూమి మీద బ్రతుకుంటే ఈ ఊళ్ళే కాకుండా ఏదన్నా ఊళ్ళో బ్రతుకుంటే ఓ రోజు కాకుండా ఓ రోజు కళ్ళకు కనబడుతుంది. అదే సచ్చి బొందల పడ్డ మనిషి, కాట్ల పడ్డ మనిషి ఏ మనిషి కళ్ళకు గానరాడు అయ్యా. మరి ఒక్క మాట, మనం ప్రాణం పోతే ఏడ్చడానికి మనకు ఒక్క గాను ఒక్క బిడ్డ ఉన్నది. మన బిడ్డ మాత్రమేనా దైవవతి దేవి ఏడెండ్ల పుల్ల. ఆ బిడ్డను రేపు పెంచి పెద్దదాన్ని వేసి పెళ్లిడికి వచ్చినాక కాళ్ళు గడిగి కన్యదార పోసి పరాయి రాజ్యం మన బిడ్డను ఇచ్చినాక మన బిడ్డ అత్తగారింటి కాడు ఉన్ననాడు అయ్యా. చేసుకున్న భర్తలు మంచుళ్ళు అయితే ఈ ఆడపిల్లలకు అవ్వాదికి రాదు, నాయనాదికి రాదు, కన్న ఊరుతో అవ్వాదికి రాదు, అన్నదమ్ముల బలగవాదికి రాదు. అదే చేసుకున్న భర్త అన్నటోడు తాగుపోతు తిరుగుపోతుడు అయి పొద్దున్నాక ఏం కట్టం చేయక మరి పొద్దున్నాక తిరిగి తిరిగి మరి పొద్దు వరకు ఇంటికి వచ్చి బగ్గ దాయొచ్చిన తర్వాత ఆడపిల్లలను మరి ఒకరితో చెప్పుకోరాని మాటలు తిట్టినాడు. ఏ బిడ్డకైనా అనిపిస్తుంది అమ్మా నన్ను కనే మాత్రమే నన్ను ఎక్కడ కొంపలకు దారపోతుంది కదా, నీ ఎంబోర్ల పడన నేవి ఏమి ఇచ్చినవే నాకు పొద్దాక ఏం కట్టం చేయకుండా పొద్దుగా దానికి తాగచ్చి తడిపచ్చి నన్ను ఒకరితో చెప్పుకోరాని మాటలు తిప్పి. ఇప్పుడు మా తల్లి నా దగ్గరకు వచ్చేది ఉంటే నా బాధ అంతా నా తల్లితో చెప్పుకుందాం, నా కష్టం అంతా నాకు అన్నతన్నతో చెప్పుకుందాం. మా అమ్మ ఎప్పుడు వస్తుంది, మా అవగారింటికి నన్ను ఎప్పుడు తోలకపోతుంది, మరి ఆయన ఎప్పుడు వస్తాడు, నా అవగారింటికి నన్ను ఎప్పుడు తోలకపోతున్నారు. ఆడపిల్లలు అమ్మయ్యతో బతుకుతారేనా? మనం బ్రతుకున్న అన్ని రోజులు మన బిడ్డకే కష్టం వచ్చిన కొత్తది తన బాధ మన తోని చెప్పుకుంటది. అదే మన ప్రాణం పోయినాక ఏ బిడ్డలైన అత్తగారిళ్ళల్లో ఉన్ననాడు భర్తలు బాధించిన నాడు నా బిడ్డలు అనుకుంటారు నా తమ్ము ఉంటే పడిగడిన నాలుగొద్దురు పోయి నా వద్దోడి నా బాధ చెప్పుకుందినా, నా నాయన తోడి నా కర్తవ్యం చెప్పుకుందినా, నేను కర్తం చెప్పుకుందామన్నా నాకు కన్నోళ్ళు లేకపాయే. చేసుకున్నోడు సిరపెట్టిన నాడు ఏ బిడ్డలకైనా అవ్వయ్య లేకుండా అన్నదమ్ముల బలగం బలగం ఉండాలను అన్నారయ్య. అవ్వయ్య లేకుండా తోడ ఊచి నోడ నాకొక్క అన్నుంటే రాబు. అన్న దగ్గర పోయి అన్నా నేను అవ్వలేని బిడ్డలు నా ఎలియని బిడ్డలు రా, చేసుకున్న పరద తాగిదని మీరు అన్నదాని మాటలు అంటూ నలుగొద్దురుని ఇంటికారుంటున్నాని అన్నదమ్ములు ఇంట్లో పొందబోయి అక్క ఎల్లల బ్రతికి నల్లు ఉన్నారు. అవయ్య లేకుండా అన్నదమ్ములు ఆత్మ కళ్ళొల్లైతే అవ చెల్లెళ్ళు పుచ్చడు దుక్కారు అవగారు ఇల్లాని ఇల్లు వచ్చుకోరద్దే ఎదురుగా అయ్యమో చెల్లే నీకేం బాధ కలిగిందే, నిన్ను భర్త నీ భర్త నిన్ను ఏ మాట అన్నాడు మా బావ, నువ్వు అంతకాని తప్పేం చేసిన ఆయన నువ్వు రంది పడకు నాలుగొద్దులు నా ఇంటికారుండు తర్వాత నీ ఇంటి తీసుకుపోయి నీ తప్పేందా నీ ఓళ్ళెత్తరా. అన్నదమ్ములుంటే అక్క ఎల్ల కసూ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.